అందరికీ నమస్కారం అండి ముందుగా మీడియా వాళ్ళకి వచ్చిన రిక్వెస్ట్ ఈరోజు మీకు లేట్ అవ్వచ్చేమో బట్ ఆ లేట్ వీళ్ళందరికీ చాలా చాలా హెల్ప్ అవుద్ది దయచేసి ఉండండి ఇంత ఫోటోగ్రాఫర్స్ కాబట్టి దట్ వాస్ క్విక్ బట్ నేను భయపడ్డా అమ్మో ఎక్కడ మాట్లాడినివ్వరేమో అని నాకు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అని చెప్పారండి సో ఐ థాట్ మీరు ఈరోజు రాకపోయినా పర్లేదేమో బికాజ్ ఐ వాజ్ నేను వెయిట్ చేస్తున్నా ఈరోజు ఇలా మాట్లాడడానికి నేను వీడి స్పీచ్లో వీడి స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఎక్కడో అంకిత్ కొ అని చెప్పినప్పుడు నేను ఫోన్ చూసి ఏంటి మాట్లాడుతున్నాను ఏంటి క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కదా అనుకున్నా రమేష్ గారు ఫోన్ చేశారు వెంటనే బండి వేసుకొచ్చు కారు అయితే లేట్ అవుద్దని నేను జ్వరంతో వచ్చానండి ఇక్కడ హైగా తడిగొట్టేసుకుని నేత మీద పడుకున్నాను బట్ దెర్ ఇస్ అ లాట్ టు స్పీక్ టుడే బికాస్ ఈ సినిమా ఆగస్ట్ సరిగా మూడు సంవత్సరాలండి ఈ సినిమా బయటకు రావడానికి వీడు రాసుకున్న దగ్గర నుంచి ఇదంతా నాకు తెలియదు కానీ బట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో నన్ను వీడు కలిశాడు వంశీ ఒక దగ్గర కూర్చొని స్టోరీ నరేష్ ఇచ్చిన తర్వాత స్టోరీ విన్న వెంటనే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అప్పా ఏం కథ రాశారా అనుకొని వెంటనే నాకు తెలిసిన ప్రొడ్యూసర్ గారికి వెంటనే ఫోన్ చేశాను ఆ ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసి వెంటనే నరేష్ నెప్పించి ఆయన కూడా చాలా ఎక్సైట్ అయ్యి ఈ కథ మనం ఎట్టి పరిస్థితుల్లో చేయాలి అని ముందు తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారు అక్కడ ఒక సిక్స్ మంత్స్ ట్రావెల్ దాని తర్వాత మళ్ళీ వీరు వేరే ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాడు దాని తర్వాత అలా అలా తిరిగి తిరిగి ఈరోజు నేహర్ కార్ దగ్గరికి వచ్చాడు మధ్యలో వీడిందాక టామ్ జెరీ అన్నాడు కదండి దానికి కారణం ఏంటంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఇది ఈ సినిమా మీద నాకు నమ్మకం నమ్మకం కంటే భయం ఎక్కువ ఉందండి నిన్నటి వరకు కూడా చాలా భయం ఉండింది ఎందుకంటే ఈరోజు ఇది సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ ఇలాంటి సినిమా ఎవరు చేయరండి ఇంపాసిబుల్ పదకొండు మంది కొత్త వాళ్ళని పెట్టి పిచ్చోళ్ళు ఏంటండి చేయడానికి ఇది వీడిందాక అన్నట్టు ఎవరి డబ్బులు ఎందుకు పెట్టాలి అని కానీ కథను నమ్మి పెట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ సినిమా సక్సెస్ చేయకపోతే ఇంకో సినిమా ఇలాంటిది రాదు ఎప్పటికీ రాదు అండ్ ఇంకోటి ఇది రెండు రెండు కోట్లలోనో మూడు కోట్లలో చేసింది కాదు దగ్గర ఇట్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ టచింగ్ టెన్ క్రోర్స్ ఐ గెస్ నేను నంబర్ బయటికి చెప్పకూడదాం ఐఎమ్ సారీ బట్ ఐ హ్యావ్ టు సే ఇట్ బికాస్ పీపుల్ షుడ్ నో ఇస్ వాట్ ఐ ఫీల్ ఈ జిన్ ఈ సినిమాతో నాకు చాలా పర్సనల్ ట్రావెల్ ఎందుకంటే అండి మధ్యలో వీళ్ళు టామన్ జరి అన్నందుకు వీళ్ళందరి వంశీకి కూడా తెలియని నేను చాలా పడ్డాను వంశీకి డైరెక్ట్ కొంతమంది ఎవరైతే ఈ ప్రొడక్షన్ చేద్దామని అనుకున్నారో ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ లేదంటే ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర ఉండే మేనేజర్స్ వీళ్ళని నేను వెళ్ళి కలిసేవాడిని వంశీని డైరెక్ట్గా బికాజ్ వాళ్ళు నాకు కొంచెం తెలుసు కాబట్టి నేను వెళ్ళి కలిసేవాడిని వాళ్ళ రూమ్లో నాతో మాట్లాడే మాటలు ఒకటి తర్వాత వంశీళ్ళు కలిసినప్పుడు మాట్లాడే మాటలు ఒకటి నాతో చాలా ఎక్కువ అవుతుందమ్మా కొత్త వాళ్ళ మీద అంత పెట్టడం అబ్సల్యూట్లీ ఫైన్ అండి నిజంగా కొత్త వాళ్ళ మీద అంత పెట్టడానికి అందరూ ధైర్యం చేయలేరు ధైర్యం చేయలేను నా వల్ల కుదరదు బయలుదేరిపోండి ఇక్కడి నుంచి వేరేది ఏమన్నా చూసుకోండి అని చెప్పడం అది వేరండి అని ఈ సినిమా గురించి మాట్లాడే మాటలు మాటలుగానే చెప్తా మీకు వర్కౌట్ అవ్వదు ఈ సినిమా ఏంటి నాకు అదేంటి అసలు మధ్యలో ల్యాగ్ అవ్వదమ్మా అవదు వీడు ఎంత బాగా నరేట్ చేస్తాడంటే అండి వాళ్ళందరూ అనేవాళ్ళు ఏంటంటే ఇది నరేషన్ వల్ల మీకు అలా అనిపిస్తుంది కానీ అంత వర్కౌట్ అవ్వదు అవ్వదమ్మా ఈ సినిమా అసలు అవ్వదు అని వర్కౌట్ అవ్వదు అని నా ముందు అనేవారు నేను వచ్చి వీడి దగ్గర మాట్లాడేటప్పుడు వీడు చెప్పేవాడు నాకు వాళ్ళ అమ్మగారు హెల్త్ గురించి కానీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే మేము ఒక ప్రొడక్షన్ హౌస్లో సైన్ చేసేసామో వీళ్ళ నాన్నగారు ఊరంతా ఆల్మోస్ట్ చాటింపుస్తారు మా కొడుకు సినిమా చేసేస్తున్నాడు మా కొడుకు సినిమా చేసేస్తున్నాడు అని అది ఎంతమందికి పాకేసింది అంటే ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ మళ్ళీ ఆగిపోయిన తర్వాత వీడిని వచ్చి బోల్డ్ ముందు అడిగేవారు నీ తోటివాడు ఒకటి ఊరి నుంచి వెళ్ళి ఆల్రెడీ సినిమా చేశాడు నువ్వు ఏం చేస్తున్నావు అక్కడని వెనకాల ఇంత ఎమోషనల్ జర్నీ ఉండేది వీడికి పర్సనల్గా చెయ్యను అని చెప్పడం వేరు ఈ సినిమా వర్కౌట్ అవ్వదు అనడం వేరు అసలు మీరు పనికిరాదు ఇది నేను వచ్చి కొన్నిసార్లు వాళ్ళు నిజమేమో వాళ్ళకి బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉందేమో అని చెప్పి నాకు నిజంగా నీ సినిమా భయం ఎక్కువ కాబట్టి దీని మీద ఎంత నమ్మకం ఉన్నా వీడి దగ్గరికి వచ్చి ఫైట్ చేసేవాడిని ఈ పదకొండు మంది వీడిని ఎంత నమ్మేవారంటే నాకే భయం వేసేది అనవసరంగా మోసం చేస్తున్నారేమో ఫస్ట్ సినిమా వీడు ఇంకేమన్నా చేసి దాని తర్వాత ఇలాంటి సినిమా చేస్తేనే కరెక్ట్ ఏమో ఇంత బడ్జెట్లో అసలు ఎవరు పెట్టరేమో అని భయం వేసి నేను వీడితో వెళ్ళి కావాలని మొహం మీద చెప్పాము అరే ఇది వర్కౌట్ అవుదేమో నిజంగానే ఒక్కసారి వేరేలా ఆలోచించాను అబ్బాయి మొండి నా కొడుకు అస్సలు వినేవాడు కాదండి లేదు నేను చేస్తే ఇదే కమిటీ కూర ఫస్ట్ సినిమా చేస్తాను ఎందుకు అవుద్ది లేరా అని చెప్పేసి మా టా అండ్ జరిగి ఏదైతే ఉందో దీనివల్లే వచ్చేది మాకు అంతకు మించి వేరేవేం లేవు అండ్ ఇంకో విషయం ఈ యాక్టర్స్ అందరినీ ఎప్పుడైతే కమిటీ కూర కొత్త సినిమా కొత్త యాక్టర్స్ అంటే అసలు కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళందరినీ అడిగినా చెప్తారండి పేమెంట్లు ఉండవండి మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎప్పుడన్నా పోస్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్కి వీ వాంట్ ఇంటర్న్స్ అంటే ఇంటర్న్స్ అంటే పేమెంట్ ఉండదన్నమాట నువ్వు వచ్చి పని చేయి నీకు ఎక్స్పీరియన్స్ కావాలండి అన్నట్టు బిలీవ్ మీ ఈ యాక్టర్స్ అందరూ దే గాట్ పేడ్ ఇన్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఈవెన్ బిఫోర్ ఈవెన్ బిఫోర్ ఏంటి సినిమా రిలీజ్ కాకముందు పేమెంట్లు అన్ని టైంకి మీరు అడగను కూడా అడగక్కర్లేదు ఒక టైంలో ఎప్పుడో రమేష్ గారి దగ్గరికి వచ్చి అడగడానికి ఇబ్బంది పడ్డారు వీళ్ళు పేమెంట్లు సార్ ఒక లాస్ట్ పేమెంట్ ఉండిపోయింది కదా ఇవ్వగలరా అన్నట్టు నేను ఏమన్నారు తెలుసా ఒకసారి అకౌంట్ చెక్ చేసుకోండి అమ్మా మీరు అకౌంట్ రెగ్యులర్గా చెక్ చేసుకోవట్లేదేమో అనుకున్నారు చూస్తే ఆల్రెడీ పేమెంట్ పడిపోయింది వాళ్ళు ముందు ఇది చాలా రేర్ అండి అది కొత్త వాళ్ళకి వేరే ప్రొడక్షన్ హౌస్లో అయితే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం కదా అసలు పైసలు ఇచ్చేది లేదు లే లైట్ అన్నట్టు అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఈ యాక్ట్రెసెస్ని చూశారు కదా ఇక్కడ వీళ్ళని వీళ్ళలో ఎవరో పేరెంట్స్ వచ్చేవారు ఆఫీస్కి రోజు ఫస్ట్ ఫ్యూ డేస్ దాని తర్వాత రావడం మానేసారండి భయం లేదు వాళ్ళకి ఈ ప్రొడక్షన్ హౌస్లో వీళ్ళు వదిలి వెళ్ళడానికి దట్ ఈస్ ద సేఫ్టీ షీ హ్యాస్ క్రియేటెడ్ ఇన్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ దట్ షీ హ్యాస్ క్రియేటెడ్ అండ్ ఈ సినిమాని సక్సెస్ చేయకపోతే నేను మీడియా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సినిమా సక్సెస్ సక్సెస్ చేయకపోతే కమిటీ గుర్రాలు తీశారు కదా ఏమైంది మేము చెప్పాలా డబ్బులు రాలేదు కదా వద్దమ్మా ఇలాంటివన్నీ మనకు వర్కౌట్ అవర్ రెండు మూడు కోట్లలో చేయమ్మా అంటారు మనం మళ్ళీ అర్రే ఆ స్టేట్లో ఆ సినిమా వచ్చిందండి కదా చాలా బాగుందంటరా అది చూద్దాంరా అది చూద్దాం రా తెలుగు నుంచి రావడం ఉండదండి దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా ఐ థింక్ ప్లీజ్ పుష్ దిస్ ఫిల్మ్ యాజ్ మచ్ అస్ యూ క్యాన్ బికాజ్ అంటే ఆన్ అ పర్సనల్ ఇంట్రెస్ట్ ఐ థింక్ యూ హ్యావ్ టు రైట్ అండ్ ఇట్స్ ఎ రిక్వెస్ట్ అండ్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు డూ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఇస్ ఇందాక వీటి జెర్సీ అన్నాడు కదా ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్ టేక్ ప్లేసెస్ అందరూ ఫ్రేమ్లో పడేలాగా నో అండ్ సీరియస్ అందరూ ఫ్రేమ్లో పడేలాగా ప్లీజ్ టేక్ యూ ప్లేసెస్ అమ్మ కెమెరా వైడ్లు పెట్టుకోండి అమ్మా రండ్ రండి 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 యూ షుడ్ కమ్ ఎవ్రీబడీ ఎవ్రీబడి షుడ్ కమ్ యా డూయింగ్ యర్అన్లీ కమ్ యూ కమ్ ఫార్వర్డ్ యూ కమ్ ఫార్వర్డ్ యూ కమ్ ఫార్వర్డ్ ఆల్ ఆఫ్ యూ యూ షుడ్ బి విజిబుల్ ఓకే అండ్ అవునా అండ్ వంశీగారు రావాలి ఇంకోటండి ఇంకోటి 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 ఐ వాంటెడ్ టు సే దిస్ ఈయన సార్ ఫ్రైడే ఒక ప్రివ్యూ వేయడం జరిగింది దాని తర్వాత థర్స్డే ఒక ప్రివ్యూ వేయడం జరిగింది అండ్ దెన్ అశోక్ అందరూ మేధావులే వచ్చినట్టున్నారు చాలా వరకు మేధావులు నేను ఎందుకు అంటున్నా అంటే మనం మర్చిపోయామండి ఈ సినిమాని అలా ఆస్వాదించాలో ఫోన్లో ఫోన్లు చూస్తూ భోజనం చేసే మనకి నాకు తెలిసి ఆ కూరను ఆస్వాదించడం అవ్వదు దయచేసి ఏదో కడుపులో నింపుకోవడానికి నింపుకుంటున్నట్టు ఉంటుందేమో సినిమాని ఎక్స్పీరియన్స్ చేయడం సరిగా రాట్లేదేమో అని నా ఫీలింగ్ నేను ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేంత స్థాయి నాకు లేదు బట్ ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ బికాజ్ ఐ థింక్ కమిటీ కూరలతో ఏది తప్పు జరగకూడదు బికాజ్ మళ్ళీ చెప్తున్నా ఇలాంటి సినిమా హిట్ అవ్వకపోతే పెద్ద హిట్ అవ్వకపోతే మళ్ళీ ఇలాంటి సినిమా రాదేమో అనే భయంతోనే మాత్రం ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా సంహవ్ కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చేసి కొంతమంది ఏదో ఇన్ఫర్మేషన్ లీక్ చేసి వాట్ ఎవర్ వాట్ ఎవర్ సినిమా వర్కౌట్ అవుదేమో సినిమా వర్కౌట్ అవుదేమో అని చెప్పేసి ఈయనకు వచ్చాయండి ఫోన్లు మామూలు ఫోన్లు రాలేదు ఈయన ఎంతో స్ట్రెస్ ఫీల్ అయ్యారు అండ్ దెన్ బట్ ఎప్పుడైతే ఈవినింగ్ షో ఈ పెయిట్ ప్రీమియర్స్ పడ్డాయో అప్పటి నుంచి జెన్యున్గా మౌత్ టాక్ పికప్ అయిందో దట్స్ వెన్ ఆల్ ఆల్వర్ సో హ్యాపీ ఈయనకి సంబంధం లేదు ఈయన ఎప్పుడు హ్యాపీయే బికాజ్ ఈయనకున్న ఎక్స్పీరియన్స్కి ఈయనకు తెలుసు అసలు ఈయన మేమిద్దరం ఎదురుగా కూర్చొని టెన్షన్ పడిపోతున్నాం అదే స్థితప్రజ్ఞిటి అన్నట్టు మేము చాలా టెన్షన్ పడిపోతున్నాం ఏమవుతుంది సినిమా అసలు అమ్మో అమ్మో అని ఈయన మాత్రం అక్కడ కూర్చొని ల్యాప్టాప్లో ఎవరికి ఏదో పంపాలి ఇదేం చూస్తున్నారు మేము మాట్లాడేదానికి ఈయన అడిగే క్వశ్చన్కి సంబంధం లేదు మేమేమో సార్ భయం వేస్తుంది సార్ అంటే ఈయనేమో అది ఎవరికి ఏది పంపాలన్నో ఏంటమ్మా రాజేష్ రామ పేరేంటి అని ఇలా కూర్చొని కాఫీ అవుతావా టీ అవుతావా అన్నట్టు ఈయనకి అసలు సంబంధం లేదు బికాస్ హీ న్యూ హిస్ ఇట్స్ అ హిట్ అండ్ యా సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ నందిబట్టి గారు అండ్ అ లాట్ ఆఫ్ అదర్ డిస్ట్రిబ్యూటర్స్ హూ ట్రస్టిడ్ అండ్ ఇస్ టేకింగ్ దిస్ ఫిలిం ఫార్వర్డ్ అండ్ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు షో హౌ మచ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం ఐ గెస్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఆన్ అకౌంట్ ఆఫ్ త్రీ టూ వన్ కెమెరాలు వైడ్ వెళ్ళాయి కదా ఎండ్ వాట్ డూ ఇట్ అండ్ మేడం మీరు కూడా ఫనీ అన్నకుంటే బాగుండు ప్లీజ్ 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 యా ఫనీ అన్న అండ్ నెక్స్ట్ నిహారిక గారు ఇంకో కలిసి ఎన్నో సినిమాలు చేయాలని ఇలాంటి వాళ్ళ ఇండస్ట్రీకి ఉండాలని కథని నమ్మి ముందుకు తీసుకెళ్ళాలని ఖచ్చితంగా అన్ని కమిటీ కుర్రాల్లో హిట్ అవుతాయన్న గ్యారెంటీ ఎవరూ ఇవ్వలేం అవ్వకపోయినా కమిటీ కుర్రాళ్ళు అనేది ప్రతి ఒక్క కొత్తవాడికి కథ బాగున్న ప్రతి వాళ్ళ దగ్గర ఇది ఒక బ్యాక్గ్రౌండ్ అవ్వాలని వీళ్ళ మొహాలు చూసిన ప్రతిసారి కమిటీ కుర్రోలు గుర్తు రావాలని కొత్త వాళ్ళైనా రెస్పెక్ట్ ఇచ్చి అబ్బా వర్కౌట్ అవుద్దేమో సినిమా కథ ఎంత కమర్షియల్గా హిట్ అవుద్దు డబ్బులు వెనక్కి లేదు ఎవరికీ తెలీదు బట్ బట్ ఏ ఇది వర్కౌట్ అవ్వదమ్మా ఏ వద్ద ఇవన్నీ వద్దు అని అనకుండా ఎవరు ఎప్పుడు ఏమవుతారో ఎవరు ఊహించలేం కాబట్టి మేం చేయలేమమ్మా మూవ్ ఆన్ యు మూవ్ ఆన్ మేం చేయలేము అని చెప్పడం జరుగుద్దని నేను గట్టిగా నమ్ముతున్నా సో యా త్రీ టూ వన్ గో ఇంకొక మాట్లాడను యా త్రీ అరవాలి గట్టిగా అరవాలి ఓకే యు నాట్ డూయింగ్ ఇట్ ఇప్పటిదాకా మీకున్న కసంతా బయటికి రావాలి అర్థమైందా అది త్రీ టూ వన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ